పైసా వసూల్. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట మనకు వినిపిస్తుంది. ఎస్, ఒక విలక్షణమైన కథానాయకుడు, ఒక డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్, ఇద్దరు జోడై ఒక ప్రొడక్ట్ని మన ముందుకు తీసుకొస్తే ఆ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది? పైసా వసూల్ సినిమాలా ఉంటుంది? ఎస్, మన బాలకృష్ణ గారు అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో అనూప్ రూపెన్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, శ్రియా సరణ్ ప్రధానమైన పాత్ర పోషించగా, మన ముస్కాన్ అండ్ ఖైరా అనదర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న సినిమా పైసా వసూల్. మరి ఇంకెందుకు లేటు, పైసా వసూల్ సినిమా గురించి బోల్డ్ విషయాలు వసూలు చేద్దామా? రెడీ బాలకృష్ణ గారు. ఏంటండి, అసలు దీర్ఘమైన ఆలోచనలో పడిపోయారంటే మీరు? లేదండి, నారీ నారీ నడుము నారి. అబ్బా, కరెక్ట్. సినిమాలో ఇద్దరు అమ్మాయిలు మధ్యలో ఉంటా నేను, ఇక్కడ నలుగురు ఉన్నారంటే ఎవరో ఒకటి విద్యుత్ శాఖ మీద అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కేసు వేసాడంట. రాత్రులు మా ఊళ్ళో కరెంట్ లేకుండా చేసి, ఫ్యాన్లు గాలి లేకుండా చేసి, అలాగే మా ప్రాణవాయువుని ఆపేసి మా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది అని. ఇప్పుడు మీ నలుగురు మీద కోర్టులో నేను హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చెయ్యాలనుకుంటున్నాను. వద్దు ప్లీజ్, వద్దు వద్దు. మేము సినిమా గురించి చాలా విషయాలు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ ఇలా హాయిగా గోపికలు, కృష్ణుడు గోపికలు అని చెప్తే ఇంకా నిజమయ్యేది నిజమయ్యేది. సో ప్రస్తుతానికి హాఫ్ పార్ట్ మాత్రమే వచ్చాం అన్నమాట. సో సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సినిమా రిలీజ్ తర్వాత అందరినీ కూర్చోబెట్టి మనం స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం. మీరు మధ్యలో ఉంటారు స్పెషల్ గా, మిగతా గోపికలందరి కింద అలా ఉంటారు. ఓకే, సో అందరికీ వెల్కమ్. ఖైరా, సో తను బూచాడే పాటలో మనందరికీ కనిపించి అలా తలుపులో మెరిసిన అమ్మాయి బూచాడే బూచాడే. సో షీస్ ఖైరా, వెల్కమ్ ఖైరా. అండ్ మరి మా అందాల శ్రేయా, సో ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర, లీడ్ రోల్ ప్లే చేస్తున్న సూపర్ టాలెంటెడ్ అమేజింగ్ హీరోయిన్. మేము ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మీ దగ్గర. వై కాంట్ వి బి లైక్ శ్రియా? ఐ వాంట్ టు హావ్ యువర్ డింపుల్. కెన్ ఐ హావ్ యువర్ డింపుల్? ష్యూర్. నేను మీ డింపుల్ ఇస్తాను, మీ స్ట్రక్చర్ నాకు ఇచ్చేసేయండి. అండ్ వి హావ్ ముస్కాన్ హియర్ విత్ అస్. సో వెల్కమ్ ముస్కాన్. థ్యాంక్ యూ. ఎస్, సో